అంటే వాస్తవంగా ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పెరిగిన నేపథ్యంలో తగ్గినట్టు కనిపిస్తున్నప్పుడు కూడా గతంతో పోల్చినప్పుడు ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో పెరిగినట్టు, ఎందుకంటే గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో కేవలం 66% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇప్పుడు 3 జిల్లాలుగా మారినటువంటి, ఇప్పుడు ఏంటంటే అల్లూరు జిల్లా కావచ్చు, అనకాపల్లి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు. విశాఖపట్నం గతంలో లెక్కేసుకుంటే ఇప్పుడు దాదాపుగా 71% పైగా నమోదైనటువంటి పరిస్థితి. అంటే అనకాపల్లి జిల్లాలో 82% నమోదైంది. అటు మొత్తం ఏదైతే అల్లూరు జిల్లా మొత్తం చూసుకుంటే అబౌవ్ 70 పైబడి నమోదైంది. సో యావరేజ్గా చూసుకుంటే గతంతో పోల్చినప్పుడు ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగిందనేది మనం చెప్పొచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్లో చూసుకున్నప్పుడు మాత్రం తగ్గినట్టే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే పాడేరు జిల్లాలో కేవలం 63% మాత్రమే ఉంది. అలాగే ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి నార్త్ కావచ్చు, అలాగే మన సౌత్ కావచ్చు, ఈ రెండింటిలో కూడా దాదాపు 63-64 ఈ మూడు చోట్ల మాత్రమే తగ్గినట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా పర్సంటేజ్ చూసుకున్నప్పుడు దాదాపుగా 4-5% అనేది ఒక విశాఖ జిల్లాలోనే పెరిగినట్టు యావరేజ్ చూసుకున్నప్పుడు. సో 3 జిల్లాలు యావరేజ్ చూసుకున్నప్పుడు దాదాపుగా 75% వరకు, అంటే దాదాపుగా 8-9% పెరిగింది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. అంటే 3 జిల్లాలను యావరేజ్ చేసుకునేటప్పుడు. సో గతంతో పోల్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఓటర్ల సంఖ్య పెరిగింది. సో ఓటు వేయడానికి వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విశాఖ నగరంలో ఇప్పుడు అపార్ట్మెంట్ వాసులు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ఇప్పుడు ఓట్లు వేసేందుకు వచ్చేవారు కాదు. అలాంటిది తెల్లవారు 7:30 నుంచే బార్లు తీరినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సాయంత్రం కూడా దాదాపుగా 6 గంటల సమయంలో కూడా కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలు అయితే రాత్రి 11:00 వరకు కూడా ఓటింగ్ కొనసాగిందంటే ఏ స్థాయిలో జరిగిందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో కూడా కేవలం తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపుగా మధ్యాహ్నం తర్వాత అంటే 3 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే అంతకుముందు దాదాపు 1:12 సమయం నుంచే వర్షం హెవీగా కురవటం వల్ల చాలామంది మార్గ మధ్యలో అక్కడ రాలేకపోవడం, ఇబ్బందులు పడడం వల్ల కొంతవరకు తగ్గిందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే పాడేరులో మధ్యాహ్నం 1:12 నుంచి దాదాపుగా 2:30 వరకు కూడా హెవీ రెయిన్, దాదాపుగా 2 అవర్స్ పాటు కంటిన్యూటీ రెయిన్ పడింది. బట్ అంత రెయిన్ పడినప్పటికి కూడా దాదాపుగా 63% వచ్చిందంటే ఖచ్చితంగా రెయిన్ ఎఫెక్ట్ వల్ల కూడా కొంత ఓటింగ్ తగ్గడానికి కారణం. మరోవైపు దాదాపుగా 2 అవర్స్ బిఫోర్ అంటే 4 గంటలకు, మిగతా చోట్ల 6 గంటల వరకైనా 2 అవర్స్ బిఫోర్గానే క్లోజ్ అవడం కూడా ఒక కారణం అనేది మనం చెప్పొచ్చు. అయితే గతంతో పోల్చినప్పుడు అరకులో దాదాపుగా 70% నమోదైనటువంటి పరిస్థితి. సో గతంతో పోల్చినటువంటి ఓటింగ్తో పోలిస్తే అటు ఏజెన్సీలో కూడా ఓటింగ్ పెరిగింది, ఇటు విశాఖలో కూడా ఓటింగ్ పెరిగింది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర మొత్తం మీద యావరేజ్గా చూసుకుంటే దాదాపుగా 80% వరకు కూడా అంటే దాదాపుగా పెరిగింది, గతంతో పోల్చినప్పుడు భారీగా పెరిగింది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు ఉత్తరాంధ్రలో ఎప్పుడూ లేని గ్రామాలకు కావచ్చు, నగరాలకు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి కేవలం సంక్రాంతికి మాత్రమే పల్లెలంతా కూడా తరలి వస్తారు, ఆ గ్రామాలకు వెళ్తారు. ఈసారి అదే సంస్కృతి ఓటర్ల రూపంలో కనిపించింది. అంటే ప్రతి గ్రామంలో పండక్కు మాత్రమే కనిపించే వాళ్ళందరూ కూడా ఈసారి ఓట్లు వేయడానికి వచ్చారు. కొన్ని ప్రాంతాలు అయితే, కొన్ని గ్రామాలు అయితే 90% పైబడి కూడా ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇదంతా ఖచ్చితంగా ఏంటంటే కొత్త ఓటరు మార్పు కోరుకునే వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా కూటమి మద్దతు పలికారని చెప్పి తెలుస్తుంది. అయితే నిన్న ఇక్కడ వైసీపీ నేతలు కానీ ఉత్తరాంధ్ర నేతలు కానీ చెప్పింది ఏంటంటే మహిళలు అధికంగా వచ్చారు, వాళ్ళంతా మాకే మద్దతు పలుకుతారు. ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలో ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయి, గత ప్రభుత్వాలన్నీ కూడా ఓటింగ్ పెరిగినప్పుడల్లా కూడా అది మాకే మద్దతు అని బయట చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి మహిళలు ఎక్కువ శాతం వేస్తారు, వాళ్ళకన్నా యువత ఇతర ప్రాంతాల నుంచి అంటే ఎవరైతే ఇంటలెక్చువల్లో అంటే ఓటుకు దూరంగా ఉంటారు, ప్రతి ఒక్కరు వీళ్ళు ఓటు వెయ్యరు అని ఎక్కడైతే నానుడుందో అలాంటి వాళ్ళందరూ కూడా ఈసారి ఓటింగ్లో ఎక్కువ శాతం పాల్గొనడం వల్లే ఈ మేర వచ్చింది అనేది మనం చెప్పొచ్చు. ఉత్తరాంధ్రలో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే బయట మార్పు కోరుకునే వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు, డెవలప్మెంట్ని ఆశించిన వాళ్ళు ఎక్కువ శాతం ఓటేశారనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. శ్రీ రైట్ రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ నాయుడు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఈసారి 81.76% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి.